ఈ ఎడబాటు తాత్కాలికమే. నీ జనకుడు మహర్షి తపస్సు నుంచి రాగానే నేనే వచ్చి వారి ఆశీర్వాదంతో నా రాజ్యానికి తీసుకువెళ్తాను. ధైర్యంగా మహారాజా. మీ చిరంజీవులేరి? సంతాన భాగ్యానికి ఇంతవరకు నోచుకోలేదనే విచారపడుతున్నావు స్వామి. పిల్లలు లేని ఇంత అతిథులు భిక్ష స్వీకరించరాదు మహారాజా. మహాశయ మహాశయ మహాశయ, ఎంత దురదృష్టవంతురాలు ప్రభు. అతిథి సత్కారానికైనా నోచుకొని సిరి సంపదలెందుకు, రాజ్యభోగాలెందుకు? విచారించుకు దేవి, విచారించు. సంతానార్థులమై పుణ్యక్షేత్రాలు సేవించవు. ఏ దేవునికైనా దయరాకపోతుంది. పాపానికి తగిన ఫలము అనుభవించక తప్పు. ఇదే నా శాపము. చలనము గాని జ్ఞానము గాని లేశమేని లేక పంచభూతముల ప్రళయోద్ధతులకు, జంఛా మరుద్ధతులకు కట్టుకుని కానరాని కటకట కఠిన పాషాణమవై నీవు నిర్జరారణ్యమున పడి ఎందుకుగాక. తండ్రి తండ్రి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియని ధర్మం లేదు. స్త్రీ పురుషులకు దాంపత్యం విధి నిర్ణయం కదా, అది మీ ఎరుక లేక జరిగిన కారణాన కన్న కూతురినే ఇంత కఠినంగా శిక్షిస్తారా? కలికరించి శాప విమోచనమైన కటాక్షించండి. శాప విమోచనమా? అవును, ఈ ద్రోహానికి మూల కారకుడు ప్రేరకుడు ఆనంద ధూపతి. ఆ కామాంధుడు ముని ద్రోహి ధర్మ భ్రష్టుడు, వాని దుష్కృతికి ప్రతిబింబమైన ఈ బాలుడు యువకుడై తండ్రి అని తెలియక వాణినే పీడించుగా. అట్టి నీ పుత్రుని నీడ పాషాణమవైన నిన్ను ఎప్పుడు సోకునో అప్పుడు నీకు స్మృతి కలిగి యథారూపము వచ్చి తగు శిక్షణ అనుభవింపగలం. ఇదే నీకు శాప విమోచనము. పాపను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళారు. ఎవరి పాపం? ఏమి దేవి, బిడ్డలు లేని మనకు ఈశ్వరుని ప్రసాదమే అనుకో. ఇక ఈ పాప మనకు మారుడే. మహారాజులిద్దరూ మాకు రత్నాల్లాంటి శిష్యుల్నిచ్చారు. ఆనంద భూపాల, ధనంజయ భూపతి, వీరిద్దరిని సకల విద్యాపారంగతులుగా చేసే బాధ్యత మాది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ధన్యులం నాయనా. విజయ,
గురుదేవులకు పారాభివందనం చే. సింహనాథ, నీవు కూడా గురుదేవులకు నమస్కారం చే. సకల విద్యా ప్రాప్తిరస్త దీర్ఘాయుష్మాన్. గురుదేవులు, అశ్వయాన విద్యకు వేళయింది అనుకుని. మంచిది నాయనలారా, వెళ్ళి రండి. భద్రా పింగళ పద. Thank you.
దారి కడ్డంగా ఏమిటిది? ఏమి సౌందర్యము! సౌందర్యాన్ని మించిన లావణ్యం, లావణ్యాన్ని మించిన మాధుర్యం, మాధుర్యాన్ని మరపించిన ఆ మదన మోహన. దండకమ్మని దారి ఇవ్వండి. ఏ మాట గాని ఈ నోట వచ్చినా గాని నాకు వినిపించదు. అలాగా సరే, నేనే చెబుతున్నాను, మర్యాదగా వెళ్ళండి. ఎలా వెళ్ళగలను? నీ చూపులు నన్ను కట్టి వేస్తున్నాయి, నీ అందాలు నన్ను లాగి వేస్తున్నాయి, నీ హావభావాలు నన్ను ఉరకలి వేయిస్తున్నాయి. ఇలా కట్టుకోవాలనా నీ ముచ్చట? అబలల మీద అత్యాచారం మానవ సంస్కృతికే కలకం. శాంత, ఎవరో ఈ వీరుడు? నేనెవరైనా వైనాలు ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మీరు కన్యకామండి, తిరిగి వెళ్ళటం మంచిది. తప్పు సింహన, మనం విద్యార్థులం, ఈ ప్రవర్తన మనకు, మన గురుకుల గౌరవం కూడా మనం కాపాడుకోవాలి. అంటే అంటే ఆడదాని ముందు ప్రతాపం వెలగబెట్టొచ్చా విజయ? నీ అంతు తేల్చకపోతే నేను సింహనాథుడనే కాదు. ఈనాటి బల ప్రదర్శనోత్సవంతో నీ విద్యాభ్యాసం పూర్తవుతుంది. తమ ఆజ్ఞ సింహనాథ. నీకు పోటీగా ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నావు? నీ ఉండగా ఎవరినో ఎందుకు, నీతోనే నాకు పోటీ. నిన్నే గెలిచి తీరుతాను. పద. Thank you.
నీదే గెలుపు. సింహనాథుడు ఓడిపోయాడు. సింహనాథ, వీరత్వం ధర్మయుద్ధంలో ఉంది కానీ అధర్మ యుద్ధంలో కాదు. పరాక్రమహీనుడే ప్రత్యర్థిని మోసంతో జయించాలని చూస్తాడు. ఆపండి, నాది అధర్మ యుద్ధం అంటూ నిరసించి నిరుత్సాహపరిచి విజయుడే విజేతని నిర్ణయిస్తారా? ఇదేనా మీ ఆచార్యత్వం? ఇదేనా మీ గురుకుల ధర్మ ప్రతిష్ట? మీ పక్షపాత బుద్ధికి ప్రతీకారంగా మీ గురుకులాన్ని భస్మం చేస్తారు. సింహనాథ, సింహనాథ, ఎంత పని చేశావు సింహనాథ? అగ్రదేవ, గురుదేవ, అగ్రదేవ, కమల విద్యారధాత్రి అయిన నా గురుకులాన్ని, నా సర్వస్వాన్ని ఆహుతి తీసుకుంటావా? వద్దు వద్దు అగ్రదేవ, నన్నే ఆహుతి తీసుకో, నన్నే ఆహుతి తీసుకో. అగ్రింపవాహ, అగ్రింపవాహ. మీ పవిత్రమైన దేహాన్ని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తారా? లేదు, స్నేహితులారా, మిత్రులారా, రండి రండి. నా దేహమంతా అగ్రిగోళగా మారిపోయింది. అణువులు దహించి వెళ్తుంది నాయన. నేను ఇంక బ్రతకని విజయ. ఉంచలేను మీ కాయ అకారణమైన అగ్నిపాత. బయలుదేవా, బయలుదేవా, వీరాంబర వీధిలో గాలి తేరెక్కి తరలిరా ప్రభు, తరలిరా. కరుణించవా కరుణ దేవా, నిరుపమ కరుణ సురగంగ కురిపించి, కరుణించవా వరుణ దేవా. అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరని జ్వాలల అలమటించగా, అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరని జ్వాలల అలమటించగా, మాతృదేవి అయి మము నడిపించిన విద్యా నిలయము విలవిలలాడగా, మాతృదేవి అయి మము నడిపించిన విద్యా నిలయము విలవిలలాడగా, అంబర వీధుల దాగున్నావా, అంబర వీధుల దాగున్నావా, ఆర్తనాదమే వినకున్నావా, కరుణించవా వరుణ దేవా, నిరుపమ కరుణ సుదగంగ కురిపించి, కరుణించవా కరుణ దేవా. పెళ్ళ జలధరాలు గర్జించగా, తల 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 తటిండతలు దీపించగా, కుంభిని ఆనందాంబుధిలో విహరించగా,
కుంభ వృష్టి కురిపించవా, గురుదేవుని కరుణించవా. కుమారా విజయ ఉత్తమ శిష్యుడు, ఈనాడు నీ వల్ల నా గురుకులం, నా ఆచార్యత్వం ధన్యమైనాయి కుమారా, ధన్యమైనాయి, ధన్యమైనాయి. కుమారాధ విజయండి చూడు, ప్రాణ రక్షణ చేయాలంటే ఎంతో కష్టం, హక్కులు చిచ్చుపెట్టడం ఎంత సులభం ఆలోచించుకో నాయన. చూడు ఇప్పటికైనా అగ్రహంకారం మాని బాగుండు నాయన, బాగుండు. సాధకుడు రుద్రభూమిలో పిశాచ విహార వేళ నిష్ఠాగరిష్ఠుడై నిశ్చలుడై పై మంత్రములను పఠించిన ముందు భూతసుందరి కామిని వశము కాగలదు. ఆ కామిని కారణముననే మాయామంత్రశక్తి సమన్వితుడైన జటాపటులుడు వశము కాగలడు. ఆ జటాపటులని సర్వశక్తులు వాని జటాజూటమును గల బంగారు జటనందు కలవు. ఆ జటను చేజిక్కించుకున్న వానికి జటాపటులుడు దాసుడై ఇష్టసిద్ధి చేయగలడు. కాని సాధకుడు జాగ్రత్త పడవలసిన విషయము కామిని కనిపెట్టి ఉండవలెను. అది ఏ క్షణముననైనా ఆ బంగారు జటను హరించి జటాపటులని విముక్తిని చేయ ప్రయత్నించుచునే ఉండును. జాగ్రత్త. దొరికింది, పిశాచ శక్తులను వశీకరణం చేసుకునే మార్గం దొరికింది. ఆ శక్తులను వశం చేసుకుని శాసించి ప్రపంచాన్ని కబళిస్తాను. శత్రువులకు శాస్తి చేసి నాకు పరాక్రాంతులయ్యే వరకు దండిస్తాను. విజయ
జటాపటల నీ చెడను పొందగలిగితి. సాహో నరుడా, మెచ్చిన ఏమిటి నీ కోరిక? అర్థసిద్ధులు అమానుష శక్తులు కలిగిన నీవు నేటి నుండి నా అధీనుడం. నా ఆజ్ఞలను శిరసావహించవలే. అవును, కానీ రోజుకొక్క పర్యాయమే. అటులనే గురుదేవ, ఏదో ఎక్కడో దివ్య దృష్టితో గమనించి నవ్వుతున్నారు. విజయ, పరాక్రమహీనుడి క్షుద్ర పైశాచిక మారణ శక్తులను పొంది విశ్వాన్నంతా కబళించాలని కాంక్షిస్తాడు. సుక్షత్రియ వంశజుడు, సువిద్యా సంపన్నుడు, తన స్వయం ప్రతాప శక్తులతోనే ఎంతటి శత్రువునైనా ఎదుర్కొంటాడు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సకల లోక కళ్యాణము కోరుకుంటాడు. విజయ, ఈ పవిత్ర లక్ష్య సాధనకి నా ఆశలన్నీ నీ మీదే ఉంచుకుంటాను. గురుదేవ, త్రికరణ శుద్ధిగా మాట ఇస్తున్నా, స్వయం ప్రతాప శక్తితోనే ఎంత భయంకర సంఘటననైనా ఎదుర్కొంటా. కానీ మంత్ర విద్యను క్షుద్ర శక్తులు ఉపయోగించనని మీకు ప్రమాణం చేసి చెప్తున్నా. విజయోస్త్ కుమారా, విజయోస్త్. గురుదేవ, మహేంద్రవర్మ తన కుమార్తె కాంచనమాలకు స్వయంవరం ప్రకటించాడట. ఆ స్వయంవరంలో నేను పాల్గొనేందుకు మీ అనుమతి కోసం మా తండ్రి గారు మంత్రి గారిని పంపించారు. తమ అనుమతి అయితే మంచి. సింహనాథ వెళ్ళిరా నాయన, ఉత్తమ ఆదర్శాలతో ధర్మ పరాక్రమంతో జీవితం సాగించు. ఈ గురుకుల వాస పవిత్ర లక్ష్యాన్ని మటుకు మర్చిపోడు. విజయ, గురుదేవ్, నీకు విద్యాభ్యాసం పూర్తి అయింది నాయన. నువ్వు వెళ్ళి నీ కోసం 1000 కళ్ళతో వేచి ఉన్న నీ తల్లిదండ్రులకు వేడుక కలిగించు. వెళ్ళిరా నాయన. అలాగే విజయ. గురుదేవుని అండ చూసుకుని అనుక్షణం నాకన్నా అధికుడవయ్యావే ఇక్కడ అక్కడ స్వయంవరంలో కాంచనకాయ నాతో పోటీకొస్తావా? సింహనాథ, ముందు మా తల్లిదండ్రులను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలి. ఆ పైన వారు అనుమతిస్తే అక్కడికి వస్తాం. అక్కడికే వస్తే ఈ సింహనాథుని అఖండ శక్తిని కాంచన కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తాం. మహారాజా, మహారాజా, యువరాజు గారు వచ్చేస్తున్నారు. వచ్చాడా నా తండ్రి? లేడీ అమ్మా, నా తండ్రి. ఏమిటమ్మా ఇంతకమ్మా బాధపడుతుందా? మీ మేనమామ మహేంద్రవర్మ మనకు చేసిన మర్యాద, తన ఏకైక పుత్రిక కాంచనకు స్వయంవరం ఏర్పాటు చేసి మన ఒక్కరికి ఆహ్వానం పంపకూడదని ప్రత్యేకంగా శాసించి 10 మందిలో తోలనాగారు. అందుకే నీ తల్లి కుమిలిపోతున్నా. నీకు కాంచనకు వివాహమైతే మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం మించిపోయింది ఉందమ్మా. రాకుమారి స్వయంవరానికి రమ్మని వేరే ఆహ్వానం రావాలా? నీకు ఇష్టమైతే ఆ స్వయంవర పోటీలో నిలిచి గెలిచి ఆ కాంచన నీ కోడలుగా తీసుకొస్తాను. సరేనమ్మా. సంతోషమైన ఎవరు బాబు మీరు? ఎవరు మంది? ఊరు పేరెందుకులే పెద్దమ్మా, రెండు కోట్లకి ఉండిపోతాం. అలాగే బాబు, ఇలా దయచేయండి. మళ్ళా ఇదేమిటి పెద్దమ్మా? నాకు తెలుసురా అబ్బి, ఈ కాల పిల్లలు దేనికి ఆగలేరు. వంట ఆలస్యం అవుతుంది, అంతవరకు ఇది తినండి. నాకు తెలుసురా అబ్బి, ఈ కాల పిల్లలు దేనికి ఆగలేరు. వంట ఆలస్యం అవుతుంది, అందాక ఏమిటే మాధవి, స్వయంవరం ఇంకా 2 రోజులు ఉంటే ఇప్పటి నుంచే పెళ్ళినాడక. మాలలు కట్టి ఎంతో సేపు అయింది. తీసుకెళ్ళు. ఏ మాలలో ఏమిటో, తీసుకువెళ్ళి వాడుకోవటం లేదు.
అసలు ఈ వేళ మాలలు వద్దని చెప్పడానికి వచ్చాను కదమ్మా. అదేమిటి అలా అంటున్నావు? అవును పెద్దమ్మా, ఇది అంతపుర రహస్యం, ఎవరితో చెప్పకు. స్వయంవరం అన్నప్పటి నుంచి కోటలో అంతా గందరగోళంగా ఉంది. ఎవరికి వారుగా ఉంటున్నారు. రాకుమారి మరీ దిగులుగా కూర్చుంటుంది, ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది, ఏమడిగినా చెప్పదు. ఇవన్నీ కట్టిపెట్టు. నాకు తెలుసుగా, ఈ కాల పిల్లలు అంటే పైకి ఒకటి లోపల ఒకటి. అయినా ఈవేళ ఈ మాలను తీసుకెళ్ళి, తప్పకుండా మారిపోతుంది. అంత నీ పిచ్చి పెద్దమ్మా, ఏమైతే అవుతుంది. తీసుకువెళ్తున్నా. వెళ్ళిపోయిందే, ముఖం కనపడేదే, పిల్లవరం తెలియలేదే. ఇంతలో ఎక్కడికి? విన్నావుగా అంతఃపుర రహస్యం. ముందు కాంచన మనసు తెలుసుకో. ఈ మాల ధరించి తీరాలి. ఏమిటే మాధవి? అది కాదమ్మా, ఈవేళ మీరు చెప్పి తీరాలి. మీ ఇష్ట సఖి నేను అడుగుతున్నా, చెప్పండి. మీ అమ్మగారి ఇష్ట ప్రకారం మీరు కూడా మీ బావ విజయుణ్ణి వరించారా? శుభలేఖ పంపలేదే. ఆ స్వయంవరానికి బావ వస్తాడో రాడో నిజులా? మాధవి, బావా బావాని ఏమిటే నీ సోదా? నేను వరించిన వీరుడు స్వయంవరానికి వస్తాడో రాడో? ఏమిటేమిటి స్వయంవరం కదా అని స్వయంవరానికి ముందే మీరే స్వయంగా ఒక వీరుని వరించి కూర్చున్నారనమాట. బాగుందమ్మా బాగుంది. ఇంతకీ ఎవరమ్మా? నాకు తెలియకుండా మీ మనసును హరించిన ఆ గజ దొంగ? దొంగోదొంగ. తొలి చూపులోని ఆ వీరపురుషుని తేజోమూర్తికి నా హృదయాన్ని కానుకగా సమర్పించుకున్నాను. ఆహా, గ్రంథం చాలా జరిగిందే. ఇంతకీ ఆయన ఊరేమిటి, పేరేమిటి? అది తెలుసుకోవాలనుకుంటేనేగా ఆ వైనాలు ఇక్కడ కాదు ఇప్పుడు కాదని వారించి తిప్పి పంపించేశాడు. అమ్మా, నీ విరహవేదన చూస్తుంటే నాకు కోరిక కలిగింది. ఏమిటంటారా, నీ మాట ప్రకారం నీ ప్రియమోహన వీరుడు, నీ తల్లిగారి మాట ప్రకారం నీ బావ విజయుడు, నీ తండ్రి గారి మాట ప్రకారం స్వయంవర విజేత, ముగ్గురు వక్ర అయితే ఎంత బాగుంటుందమ్మా. బాగుంటుంది బాగుంటుంది. అలివేణి నీ రూపము మలచిన సుందర శిల్పము, విరిబోణి నీ అందము అరవిరిసిన అరవిందము. చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని, యద పొంగుల దాచిన పైయద గుసగుసలే వింటిని. నీ చెక్కిలి అద్దమ్మున నీడ చూసుకోనా, నీ బింబాధరమున తేనిజలు దోచుకోనా. నీ అగణ్యలావణ్యధుని తరంగడోలలందు పగలెరుగక రేయెరుగక పరవశించిపోనా, పరవశించిపోనా.
మేలుకో మహారాజ పుత్రి, మేలుకో సుకుమారగాత్రి. సాయంత్రపు నడకము, రాత్రులకు పలుకును నేర్పే వేళ మించిపోతుంది. లేవమ్మా కాంచనా, నిద్రలే. అన్నది మేడం చూసి నిజం మీరే చెప్పండి. రండి. మీ నవ్వులు మీరు ఏదో చేసించాలి. మాకు అది చేత కాదుగా, నిజం చెప్తారా లేదా? ఏం చెప్పు. మాధవి ఏంటన్నట్టి? ఎవరు? రాజకుమారి పెద్దమ్మ. పూల మాల మాధవి. ఓహో, పెద్దమ్మ మాల పంపించిందా? మాధవి నేను. రాజకుమారి చెలికెత్త మాధవి. నేనే. పెద్దమ్మతో మాల తీసుకురావడానికి వచ్చా మాధవి. అవును, అన్ని నేనే. మరి మరి పని చెప్తాను. అదే జడా, అదే విప్పు, అదే జడా. నువ్వు నా మాధవి. మాధవి దండేస్తావా? నీకేమో పిచ్చా? పిచ్చి కాదు, పిచ్చిదాన. యుగ యుగాలుగా వస్తున్న ఆచారం, ఏ కథలో అయినా సరే రాజకుమారుడికి రాజకుమార్తెకి తప్పనిసరి. అలాగే రాజకుమారుడు చెలికాడికి, రాజకుమార్తె చెలికత్తికి తప్పనిసరి. అంతే. రాజకుమారుడా? అదెవరు? నా మిత్రుడు, విజయపురి యువరాజు విజయుడు. అమ్మగారు బావా. రాజకుమారి బావ, రాత్రి రాలా? రాత్రిరా. రాజకుమారి నాతో చెప్పినట్టు రాజకుమార్తె నీతో చెప్పలా? నువ్వే విశ్వసకే. ఇదంతా ఏదో నాటకంలాగా ఉంది. ఇదేదో తేలేదాక నువ్వు ఇక్కడి నుంచి కలవడానికి వీల్లేదు. అంతే. మాధవి, ఏమిటిది? మాధవి, ఏమిటిది? కట్టు, బాగా కట్టు. విడరాని ప్రేమ బంధం కట్టుకో. నాకేం భయమా? నేనేం అబద్ధం చెప్పానా? ఎవరైనా అడిగితే మాధవి కట్టేసుకుందని చెప్తాను. ఏమిటి పెద్దమ్మా? అయితే మా వాడికి మాలనిచ్చి కోటకు పంపించావా? అసలే తెలివి మాలిన వాడు, ఏం గొడవ తెచ్చి పెడతాడో ఏమో. అరే మదనా, నీకు తగ్గ శాస్తి బాగానే జరిగింది. ఎందుకు వచ్చినట్టు, ఎవరిని అడిగి వచ్చినట్టు? అసలు ఏమిట్రా వ్యవస్థ? నువ్వు తెచ్చిపెట్టిన అవస్థ కదా అత్తయ్యా. నువ్వు రాజకుమార్ కోసం కోట కోట లెక్కచ్చు. నువ్వు ఏ ఆపదలో చిక్కుకున్నావో నిన్ను వెతుక్కుంటూ వస్తే తప్పొచ్చిందా? తాడి చెట్టు ఎందుకు ఎక్కేవంటి దూడ మేతకని నువ్వు వచ్చింది నా కోసం. ముందే సంగతి చెప్పు. రాజకుమారి కనిపించిందా? అడిగావా? చెప్పిందా? తెలిసిందా? అమ్మా, నువ్వు ప్రేమించిన పిల్ల మరదలని తెలియగానే చమత్కారం చేసొచ్చా? బాగుంది, బాగుందయ్యా, బాగుంది. మిత్రమా, ఖచ్చితంగా అడుగుతున్నాను చెప్పు. నిన్ను వలచిన కాంచన నీ మేనమామ కూతురాయే. స్వయంవరం ప్రకటించారాయే. నిరాఘాటంగా నీ ప్రియురాలు గెలుచుకుంటే పోలా, చక్కని ఆ రాజమార్గాన్ని వదిలి ఈ వంకర టింకర దోవలెందుకు? ఎందుకు ఈ యాతన? యాతన కాదురా, అది మన సంస్కృతి, సాంప్రదాయం. అయిన సంబంధమే అయినా, మనసారా ప్రేమించిన మాట నిజమే అయినా, వధువు మనస్సు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అంటే నేను తన భావనని తెలిసిన మీదట కాంచన ఇష్టపడుతుందో లేదో ఈ రాత్రికే తెలుసుకుంటా. మాధవి, అమ్మా, అమ్మా. బావను గుర్తించావా కాంచన? బావా, మా తండ్రి నీకు స్వయంవర స్వాగతం పంపనే లేదు. స్వయంవరానికి, సమర రంగానికి రాతబిడ్డను రమ్మని పిలవాలి. అది కాదు బావా, స్వయంవర పరీక్ష చాలా కఠినమైనదట. కుయుక్తులతో, మోసాలతో కూడిందని విన్నాను. భయపడకు కాంచన, ఎన్ని కుయుక్తులు పన్నినా, మోసాలు చేసినా శక్తిని ప్రకటించి స్వయంవర విజేతనవుతాను. తర్వాత? తర్వాత నిన్ను చేరి ఆ తర్వాత
సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి తెరలందుకు నీకు నాకు దరిజేరవే ప్రియ సఖీ. నన్ను వలచిన చెలివని తెలుసు, నన్ను వలచిన చెలివని తెలుసు, నా ఎదలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. నా ఎదలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. పున్నమి కావాలని కోరింది కోరింది నీలే త మనసు. నన్ను మరవని దొరవని తెలుసు, నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు. నన్ను వలచిన చెలివని తెలుసు. సభాసదులారా, రాజకుమారులారా, మా స్వయంవర నిబంధనలను ఆలకించండి. అదిగో అల్లెత్రాడు లేని ఒక విల్లు, కొన్ని బాణములు ఆ విగ్రహము చెంత కలవు. విగ్రహము చేతులలో పూలహారము కలము కలవు. ఎవరు గాని ఆ ధనుర్బాణములనే ఉపయోగించి పూలహారము రాజకుమారి కంఠసీమను అలంకరించినట్లు, కలము విగ్రహములోట పడినట్లు తమ ప్రజ్ఞాత అవసరములను చూపవలయం. ఈ రెండు లక్ష్యములను సాధించిన మహావీరులకు అర్ధరాజ్యముతో సహా రాజకుమారినిచ్చి వివాహ మంగళాచరణము జరిపించగలం. రాజకుమారులు ఇక నియమ సాధనకు ప్రయత్నింపవచ్చు. అయ్యా
ఈ త్రాడు పనికిరాదు. మీరు వెళ్ళవచ్చు. కనపడదే ఇందులో ఉన్న తిరకదేవి ఇక్కడుంది. ఇందులో ఉన్న తిరకాసుగా ఉంది. విల్లు పూలదండ రాకుమారి అర్ధరాజ. విల్లు రాకుమారి నాయనా, ఆలోచన తడితే క్షణంలో పడుతుంది, లేకుంటే తపస్సు చేసినా పెట్టదు. ఇంకొంచెం వ్యవహరించండి మహారాజా, ఇంకొంచెం వ్యవహరించండి. ఆలోచించుకుంటాను బాబాయ్, ఆలోచించుకుంటాను మహారాజా, ఆలోచించుకుని వ్యవహరించండి. రాకుమారి ఏమి సోదరా, ఆశపడొచ్చి ఆలోచనలో పడ్డావు. పాపం నిన్ను గెలిపించడానికి గురుదేవులు లేరే ఇక్కడ. సోదర ఎక్కడున్నా వారి ఆశీర్వాదమే నాకు శ్రీరామ రక్ష. రక్షిస్తాడు, నిరీక్షిస్తూ కూర్చో. స్వయం ప్రతిభ విశేషం చూస్తాం. ఈ స్వయంవరానికి నిన్నెవరు ఆహ్వానించారు? చిక్కులేక నీవేమని వచ్చావు? మామ వసుధ వనిత వీరభోజ్యములని తెలియదా? ఆ సూత్రం మీదనే స్వయంవర నియమములు ఏర్పడిదని. దీనికి ఒకరి ఆహ్వానం ఎందుకు, రావటానికి సిగ్గెందుకు? వీరకీర్తి దక్కించుకోవాలనే వచ్చా. నీవు ఒక వీరుడు, నీకొక కీర్తియా? ఆగర్భ శత్రువులు
ఎన్నటికీ నా కూతురు నీకు దక్కదు, దక్క నీయను. ఇక నడు. ఆగ్రహావేశమున ఆర్యధర్మముని విస్మరించినావు మామా. రాజకుల ప్రతిష్టను ఇనుమరింపజేయు స్వయంవరమును నీవే ఏర్పరచి ఈ మహాగణ సమక్షమున విజేత నేను నన్ను కాదనుట సదాశయులకు సకల సభాసదులను అవమానించుటయే. కూడదు, కూడదు. కనుక మామ నువ్వెంత కాదన్నా కాంచన నాది కాక తప్పదు. ప్రియా కాంచన, దండనాథ చూస్తావే, బంధించు. చేసిన ఈ పరాభవానికి దిగునీకృత ప్రతీకారం చేసి గాని విడువను. ఆహా సింహనాథ అండి. మహారాజా, ఏమిటి ఈ అలదడి, ఆందోళన, ఆగ్రహం? హఠాత్తుగా పిలిపించారు ఏమిటి? నా వల్ల కాదగిన పని మీ వల్లనే కాదగినది, మీ మంత్ర మహిమ వల్లనే కాదగినది. ఏం చేయబోతున్నావు? ఏమిటి పన్నాగం? నీకు అనవసరం, పోయి కణిచి. సింహనాథ, విన్నావుగా నిన్నటి ఆ విజయుని అదరిపాటు? కొడుకు చేసిన ఈ నిర్వాకానికి ఆ తండ్రి ఆనంద భూపతి ఎనలేని విజయ గర్వంతో పరమళ్ళు తొక్కుతుంటాడు. ఆ పారవశ్యం నేను ఊహించనైనా లేను. వాడికి తగిన శాస్తి చేసి తీరాలి. మీ శక్తి చేత వాణ్ణి బంధించి తెచ్చి నా పాదాక్రాంతుణ్ణి చేయి. ప్రతిఫలం నీకేమైనా ఇస్తాను. ఆ మాట తరువాత. కానీ రాజకుమారి, అదే చెబుతున్నాను. దశ దిశలు ఏకము కాని, సూర్యచంద్రుడు గతులు తప్పని, ధర్మము నశించని, కూతురు ఆ ఇంటి కోడలు కాదు, కాదాలను.
క్షేమంగా తీసుకురా నాయన. అది ఎంత పని మహారాజా, మీ కోరిక తప్పక నెరవేరుస్తాం. మళ్ళీ కలుస్తాం. నిన్న ఏం కొనిగావో ఏమో, మెల్లో పడవలసిన దండ ఒళ్ళో పడింది. అదే మనస్సు మనస్సులో ఉంచుకో. ఈసారి కోరికలు రెండు. వంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది, మనసైన చెల్వ తను నందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలు కచలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళ విరిచింది. నెలవంక తొంగి చూసింది అడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది సరిగాలి నేను సోకింది. పలపు పాట ఈనాటి బ్రతుకు బాట, నాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట, ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోని దోయి మనసంత. నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలు కచలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళ విరిచింది. నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది. జటాపటల సాహో నరుడా, ఏమిటి నీ కోరిక? ఒకటి కాదు మూడు కోరికలు. ఒకటి, విజయపురి రాజు ఆ ఆనంద భూపతిని బంధించి తెచ్చి ఈ నగర భూపతి మహేంద్రవర్మ పాదముల చెంత వేయవలెను. రెండవది, రాకుమారి కాంచనను చిలుకగా చేసి నాధీనము చేయవలెను. మూడవది, ఆ చిలుక నేను కోరినప్పుడు కాంచనగా మారవలెను. కాంచన, ఇదిగో నీకోసమే తెచ్చాను. నాకే అక్కర్లేదు. అక్కర ఉంది కాంచన, ఒక్క మాట విని, బ్రతికి ఉంటేనే సుఖం. సుఖపడాలంటే బ్రతకాలి, మరి బ్రతకాలంటే తినాలి, తిని తీరాలి. ఇది ఏమిటిచ్చారా కాంచన? చిదరించుకో, నేనేం కీచుకుని కాదు, నిన్ను మనసారా ప్రేమించాను, ఆరాధిస్తున్నాను. కానీ నిన్ను నేను ప్రేమించలేదు. అలా అనుకు, ఏమనుకున్నావు, నీవు నన్ను ప్రేమించక తప్పదు. కనుక
కాస్త నన్ను ప్రేమించడం నీకు నీవే అలవాటు చేసు. ఈ సింహనాథుడు నిన్ను ఇంద్ర భోగాలను పెంపచేయగలడు. చూడు జటాపటల సాహోనరుడా, మాకు నివాసంగా సకల వినోదాలతో సకల సదుపాయాలతో సకల రక్షలతో శోభాయమానమైన వినూతన విలాస ఒక దుర్భేద్యమైన రాజకోటను నిర్మించు. కాంచన చూసావా మన మహిమ? నీవో కైతైనాది అంటు ఈ రాజకోటకు కైనాది నేనే. రాజకుమారి అలసిపోయారు, తీసుకెళ్ళి ఒకసారి రారి. ఏమిరీ నీ శోకం, చూసుకోరి నీ విడిది. తై 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 కాంతి కావలేనా? ఆ మీద చిక్కుడి వసతి కోరితివా? ఈ గంట కొట్టురి, నేను వస్తున్నరి. నేనే ఇక, నువ్వు నేనే. ఏ మగాడా, నువ్వు ఆడించావు, నేను ఆడాను. నా ఆట అప్పుడు నీకు లభించింది, ఇప్పుడు నాకు లభించాలి. Thank you.
జణ 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 జే మగాడా, నువ్వు నన్ను తప్పించుకోలేవు. ఇప్పుడు నీ మనసు విరిసెక్కింది. వస్తా చూస్తా. ఏమిటేమిటే నీ గొంత తెలియడే. ఏమి జన్మం, ఏమి జీవనం, ఏమి జీవనమారా తెలిసింది. ఎవడ్రా నువ్వు? నన్ను సాటి పంపటా? నీకే పోయేదా? ఏమిటండి అదే వంకాయలు కాదు కాదు టెంకాయలు టెంకాయ 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 చిట్టి ఆమె కాదు ఆమె కూతురు కాదు రాజకుమారి కాదు 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 రాజకుమారి తెలికత్త మాదని మేమేమో కోట్ల వాళ్ళం మాకు మాకు ఆహా అదే వాళ్ళమ్మ రాక్షసంట గయ్యాలంట ఇస్తాదంట అదే దానికి తెలియకుండా ఎలాగైనా కలుపుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటే ముమ్మూర్తుల మూదేలా ఉన్నారు కాదు కాదు భూదేలా ఉన్నారు. ఎక్కడ చెప్తే కాస్త పాపం కట్టుకుంటాడు పుణ్యమే కట్టుకుంటా పలేవరండి నా మాట నాకే అప్పచెప్పారే బాగా అప్పగిస్తాను. ఇదిగో ఆ మూల తిరిగి టెంకాయల ఎంకాయ మిల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారు. సరే కాని వీధి గుమ్మానం వెళ్ళద్దు, దొడ్డి గుమ్మానం వెళ్ళు. సరేనా? వస్తా. మంచిది. వంకాయల ఏంటి టెంకాయలు టెంకాయలు కదా వంకాయలు వంకాయలు. ఓ ఎట్ట ఎట్ట భలే పని చేసినాడే కోట్ల పిల్లడా ప్రేమించినా పెళ్లి చేసుకుంటా. అబ్బా దానికి చూసుకో. కాదు నాయన అమ్మ అమ్మేంటి దాని అమ్మేంటి నేను నువ్వు గమ్మునుడా. అది కాదు నాయన ఆయన ఈ రోజు వచ్చేస్తాడు. దాని తేలిపోద్ది ఏందయ్యో అబ్బా కుదురు మంత్రాలు మొదలెట్టారు. మంత్రాలు కాదే మొగలా దమ్మిడి ఖర్చు లేకుండా అమ్మాయి నీకు అల్లుండి తెచ్చిందే. తెచ్చింది వచ్చారు కూడానా? ఈ కాల పిల్లలంతా ఇంతే సులువు చేస్తారు. మరి వాడు ఎవడే అమ్మా? కోట్లు. ఆహా కోట్లు వాడా? అందుగాడేనా? అదేంటి కొత్తగా నీ అందరం నేను చూశానా నా అందరం నువ్వు చూసావా? పిల్లలు అడుగుతావే ఏదో చేసేస్తే బరువు తగ్గితే నేను చూస్తుంటే సాలేవయ్యా బరువు తగ్గితే పర్వేం కావాలా? పుట్టినప్పుడు చనుకుంటున్నావే దాని మొగుడు మేనలుడు మేనలుడు నా మేనలుడు అనే. అవునే అది మర్చిపోయానే అమ్మాయి మళ్ళీ చిక్కు వచ్చిందే నువ్వు బాగానే చేసుకొని తీరాలి. నాయన మరి బాబు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదే. అవునే ఎక్కడున్నాడు ఎవరికి తెలియదే. ఇంకేం చేద్దాం? ఎదుక్కొని వచ్చినాడో పెళ్లి కొడుకు ఇచ్చేద్దాం. ఇస్తాం కాని వాడు అబ్బాయి తెలియదు. అమ్మ తెలియదు. ఊరు పేరు తెలియదు. ఈ తెలియని ఫోటోలో నా మేనలుడు ఏం తక్కువ? ఇదే చెబుతున్నా వచ్చినా రాకపోయినా చచ్చినా బతికినా నా మేనలుడే దీని మొగుడు అంతే అంతే అంతే. లేదా నాయన మరి నేను ఆయన్ని ప్రేమించాను. ప్రేమిస్తుందట్నే యాయో పెళ్లి కాకుండా ప్రేమ అవునమ్మా పెళ్లి కాకుండా అదేంది అంతా గందరగోళంగా గంగాయ తాగుతూ కూర్చో అంత గందరగోళమే. నా కూతురు సంగతి నీకెందుకు నేను చూసుకుంటాను. అమ్మాయా చూడమ్మాయా నేను చెప్పినందుకు నాకు ఉండరా? వాడు వస్తానే రాయి తీసుకుని మాడుకోను. అమ్మ లేదు గిమ్మ లేదు నీ మొహం చూపించి మరి కొట్టు జన్మలో నీ మొహం చూపు పారిపోతాడు. అరేనా
కుడెరుగు మీద ఉంటాను అని రాసింది. అంటే నాకు కుడెరుగా, ఇంటికి కుడెరుగా? ఇంటికి కుడి అరిగే అయి ఉండాలి. Thank you.
నెలవంక తొంగి చూసింది
చలి గాలి మేను సోకింది నారాజులేక మిదురైన రాక తను వెళ్ళ మోడువారింది నెలవంక తొంగి చూసింది అంటూ ఆ బాగులాగుండాడు పేట మడిసి. రేపు మన ఇల ఏల్పు ఎండదర రెండు బారలు పొత్తి ఎక్కేసరికి ఈయన్ని మొక్కించి చేసి కాల్చేస్తాం.
కింకరి, నీ పేటోడిని నుక్కుపోవడానికి వచ్చావరా? ఆడు పోతే పోన్లే, ఆడికన్నా నువ్వే పలుస్తున్నావు, నిన్నే కాల్చేస్తాం. ఏమిటే తొందర రావే, సూర్యగ్రహణం పట్టిపోతా ఉంది. ఇదో వస్తున్నానమ్మా. ఎండ తన గురికొస్తుండాడు, చూసుకోండిరా. రేలెంకలు చికారికో జింగ్ జింగ్, చికారికో జింగ్ జింగ్. రాణి కూత రే మూఢ, ఏమనుకున్నావురా? మా మహిమ చూడరా? బుద్ధి తెచ్చుకొని ఇక్కడైనా ఇటువంటి పనులు మానండిరా, లేదా ఒక క్షణంలో మీ కులదేవత ఆ ఎండ దొరను మాయం చేశారురా. ఏమి కూసావురా? మా ఎండ దొరను మాయం చేస్తావట్రా? ఇది మీ ఎండ దొరను మాయం చేశాను, చూడరా. బగడ రగడ దగ్గడ జగడ బగడ బగడ ప్రేలంకలు ఇప్పటికైనా వినండిరా. ఓంకార 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 కారు చికటి కమ్మై కమ్మై ఎండ దొరను మింగై మింగై ఒకటి రగణ రగణ రెండు రగణ రగణ మూడు భగణ భగణ. సూర్య భగవాన్, నీలాంటి దేవుడికే ఇన్ని కష్టాలా? ఇక మాలాంటి వాళ్ళ దేవుంది నాయన నారాయణ. అమ్మాయ్య, ఈ సూర్యగ్రహంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోయి అక్షయ స్థితిలో కలుగుతాయండి. ఏయ్, ఈ సూర్యగ్రహణం రెండు గడియలు అయినా గంజాయి కొట్టుకున్న మానవయ్య శుద్ధిగా ఉండవయ్యా. మునిగే మునుగు. పెట్టడా పెట్టడా, ఏరా ఎంత పని చేశావురా? మా ఎండ ధర నిడిపించరా? నిన్ను నిడిపిస్తా, నిన్ను కొలుస్తా. కొలవటం కాదురా, మంచిగా ఉండాలి, అన్నదమ్ముల్లా మెలగాలి, మనుషుల్ని హింసించరాదు. చెప్పండిరా. అత్తగే అత్తగే కారు చీకటి విడిచేయి విడిచేయి, ఎంత దొరను వదిలేయి వదిలేయి, ఒకటి రగణ రగణ రెండు జగణ జగణ మూడు భగణ భగణ. నువ్వు మరిచు కాదు, నిరంగా దేవుడివే. కాయ కాయ తండ్రి. సూర్య భగవానుడా, నిన్ను పట్టిన గ్రహణం ఇడిచిపోయింది, ఇడుపు స్నానం చేశాం. ఇక మా అమ్మాయి పెళ్లి త్వరగా జరిగేటట్టు చూడండి ఆయన. అమ్మా, బావ వెళ్ళిపోయాడు. ఏమిటి? తన స్నేహితుడు విజయుడు రాకుమారి కనిపించే వరకు పెళ్లే చేసుకోనని వెళ్ళిపోయాడమ్మా. అయ్యో ఏమిటి దగ్గర ఎక్కడ ఎక్కడ దగ్గర ఆహా ఆంజనేయ స్వామి, నువ్వా? ఇది ప్రసాదించింది. ఆహా మరే బంగారం బ్రహ్మాండంగా ఉంది, ఈ బంగారంతో బాగా బ్రతకచ్చు. ఆహా ఈ బంగారంతో ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆంజనేయ స్వామి వస్తా సెలవు.
నా రక్తము పొంగి నన్ను పరవశింపజేసినది. నీ ప్రేమ కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏమంటా? ఏమిటనేది? ఏమిటేమి? ముద్దుగా రెండు మాటలు, నిన్ను ప్రేమించాను అది. అనను, అది అసంభవం, అబద్ధం. అబద్ధమైనా సరే ప్రేమించానను చాలు. నీ మధురాధరముల యందలి అమృతము సోకగానే ఆ మాటలోని కలుష మాలిన్యము పోయి పవిత్రమైన సత్యమవుతుంది. నేను ధన్యునవుతాను, నా జన్మ తరిస్తుంది. జాగు చేయక రా. అసహాయనని అబలనని చొరవ చేస్తున్నావా? నా కింద తర్వాత గుర్తించి ఏమనిపిస్తుందా? అను మాత్రమైన ఆత్మచింత మానవత్వం ఉంటే ఇంత ద్రోహం కనిపెడతావా? నీ పాత పట్టాలి తప్పదు. ఏ నాటికైనా నా విజయుడు నిన్ను నిర్మూలించి నన్ను రక్షించకపోడు. నీ విజయుడు వస్తాడు, నిర్మూలిస్తాడు, రక్షిస్తాడు. చెప్పపరిచితనే చిలక, నీ విజయుడు ఉన్నాడు ఎక్కడ? నరమాంస పక్షకుల పొట్టలలో. అలాగనే ఆత్మహత్యకు తెగించు. ఆత్మహత్య చేసుకునేంత తిరిగేదాన్ని కాదు. ఏనాటికైనా నీ నిరంకుశ లేచ ప్రవర్తనకి శాస్తి దొరకపోదు, అది నేను చూడకపోను. ఆ సుమహత కోసం వేచి ఉంటాను. ఎందుకైనా నీవు సజీవంగా ఉండటమే నాకు కావలసింది. నీ పరువము నీ కరువము నన్ను ఉరకలు వేయిస్తుంది. ఏమి భవనము, చాలా ఆశ్చర్యముగా ఉన్నది. ఆహా, నా అదృష్టం పండింది. ఈ భవనంలోని ఈ బంగారు జడను విక్రయిస్తాను, విజయం సాధిస్తాను. Thank you.
నా తండ్రిని ఏం చేశావో చెప్పు, లేకపోతే దీని విషయంతో దహించుకుపోతా. భూతాల కోను ఎన్ను మరికి బంధించారు. సాహో నరుడా, ఈ విజయుని పట్టి మెలిపెట్టి పెనవేసి దించి భూతాల కోణంలో విసిరి పడక్. తండ్రి కావాలట తండ్రి. సహపాటి కళాకారానికి కలయిక చెప్తాను. భయపడదు మిత్రమా, నీకు కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేశారట. పైనాది నా సహపాటి, నీ వినోదానికి తగిన చోటు తీసుకువెళ్ళి అతిథి సత్కారములు చోటు. మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నాడా పాపాత్ముడు, నిర్భాగ్యం. మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వచ్చింది నాన్న. నా మాటకేం కాని, వాడి వల్ల నీకేం కష్టం కలగలేదు కదా నాయన. ముందు కడిచి పోదాం పదండి నాన్న. నీ యత్నం నిష్ప్రయోజనం నాయన. ఇది భూతమైన ఆయన ఆ భూతమాయి. నీవు నన్ను విడిపించలేవు నాయన. సరే, మీకు నేను నీళ్లు పలాలైనా తీసుకొస్తాను. Thank you.
గోవర్తన మహర్షి శిలముఖం శపించారు. ప్రాధ్యాయపడగా నా కుమారుని నీడ సోకగాని చాపలు మోచిన మగ్నెట్లు అనుగ్రహించారు. ఇన్నాళ్లకు కనిపించా నాయన. నీవు యక్షత వాపిసాచిన ఏమిటా అనిపించి నేను నీ తల్లిని నీవు కాదంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియస్తే. ఆడు నాకు తెలుసు నీవు నీ తండ్రిని ఎక్కడో హింసిస్తున్నా. చెప్పు వారెక్కడున్నారు, వారు చేసిన నేరమేమి? ఏమిటి నీవు నీ ఆవేశం నా తండ్రిని ఏమిటి హింసించడం ఏమిటి? అస్తైశ్వర్యాలతో తలదూకుతూ హాయిగా ఉన్నారు నా తండ్రి ధనంజయ మహారాజు. అపచారం నాయన, అపచారం. తండ్రి ఆనంద భూపతి. ఆనంద భూపతి అక్కడికే వెళుతున్నా రా, తేలుతుంది నీ పూట. ఇదిగో చూసుకో ఆనంద భూపతి శోభాక్షోభ. ఆనంద భూపతి నా కారణంగా మీరు ఇంత బాధపడుతున్నారు. నా జనకుని శాపం ఇంత క్రూరంగా పరిణమించింది. కొడుకుని పందిని హింసిస్తున్నా, తెలియక చేసిన దోషం తప్పులే. ఇప్పటికన్నా తెలుసుకో మీరు నీ తండ్రి. సింహరాజుడు మన కుమారుడు అని అంటోంది. తన శాప విధానానికి నా పాప విధికి ముడిపెట్టి మమకారం ఎరవేసి నన్ను ఆకట్టుకోవాలని చూస్తోంది ఈ తల్లి పిశాచు. విచారించకు యశోధర, ఇందులో విపరీతమేమీ లేదు. కామాంతుడన ఈ కన్ను గానక అమాయకురాలవైన నీకు చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా దాపురించిన ఈ నీచ నికృష్ట పుత్రాధముడి చేత ఈ శిక్షగా ఇంతకన్నా ఏ నరకమైన అనుభవించాల్సింది. ఏమి కూర్చున్నావురా? నేను నీ కొడుకునా. సుక్షత్రియ వంశ ప్రదీపకుడనైన నేనెక్కడ, సర్వభ్రష్టుడవైన నీవెక్కడ? నీవు తల్లివి, వీడు తండ్రి, నేను కొడుకునా. నీ కోపము నీ ఆవేశము ఎవరైనా చూస్తే ఇదంతా నిజమనుకునేలా నటించావే. నటన కాదు సింహనాథ, ఏ స్త్రీ కూడా పరపురుషుణ్ణి తన భర్త అని ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించింది. ఎంతో దొరలు లేదు తల్లి తండ్రి వీళ్ళిద్దరుంటేనే ఈ పీడ చటాపటల. వీళ్ళిద్దరిని బంధించి అర్ధశకటంలో పడవేసి ఆ శకటం కొండలోయలో పడి సునాతన కళ క్షణవినాశనం అయిపోయేలా పోని. చూపించు నీ పితృభక్తి.
రమ్మంటుంటే మాత్రం ఏమిటిది? ఆగు రా, రమ్మంటుంటే రావా? సరేతే వద్దే, నువ్వు నాకొద్దే, నీ మూచే వద్దు, బతుకుంటే బలసాకైనా తింటాను, నా విజయం ఎత్తుకుంటే పోతాను. ఇక ఉపక్రమించు కుమార. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతి. ఈశ్వరీ జయము నీవే, పరమేశ్వరీ అభయమీవే. ఈశ్వరీ జయము నీవే, పరమేశ్వరీ అభయమీవే. ఈశ్వరీ జయము నీవే. సూర్యులు కోటిగా చంద్రులు కోటిగా వెరసిన తేజము నీవే దేవి. శక్తివర్ధనివి వరదాయినివే. శక్తివర్ధనివి వరదాయినివే, ఇహము పరము నాతిక నీవే, ఈశ్వరీ జయము నీవే. మంత్రతంత్రముల మాయల ప్రబలిన క్షుద్రుల పీడకు బలియగుటేనా. దుష్టశక్తులను రూపుమాపగా నాకిడలేవా, ఈశ్వరీ జయము నీవే. నిరపరాధులకు తల్లిదండ్రులు సతి క్రూరుని హింసకు గురియగుటేనా. దుర్మార్గులనిక నాశము చేసి చేసి తరించు వరమిడి దయగన రావా, ఈశ్వరీ జయము నీవే, పరమేశ్వరీ అభయమీవే, ఈశ్వరీ జయము నీవే.
పరి పరి విధముల నిను వేడి తినే అజ్ఞానం గ్రహించుకు. అదృష్టం యోగ్యుణ్ణి గాని వరించు. యోగ్యుణ్ణి కోటి మాయామంత్ర శక్తులు ఏకీభవించిన అణుమాత్రమైనా చిరుకు చేయదాను. మాత శ్రీమాత అరిషద్ వర్గాల యాత్రలో సతమతమవుతున్న ఈ జీవిని కనికరించవు. పరమ పూజ్యులైన పితృదేవుని క్రూరముగా హింసించినాను. పుత్ర ప్రేమతో ఆదరింపవచ్చిన మాతృదేవతను క్షోభ పెట్టినాను. చివరకు అనుజుని అర్ధాంగినే చెరబట్టినాను. ఇంతే కాదు సోదర, ఆనాడు నీవు నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు ప్రతిఫలంగా ఆ క్రూరులకు నిన్ను బలిచేయ సాహసించిన దుర్మార్గుణ్ణి మహాపాపి. శాంతించు సోదర. నీ ఆదరమునకు అర్హుడను కాను, జీవించుటకే తగను. సోదరా,